అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ. నేను ఇంచుమించు గత 30 సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యం ద్వారా ప్రజాసేవలో నిమగ్నమై అది కొనసాగిస్తూ ఉన్నాను. మనం ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి మలబద్ధకం అనేటువంటి సమస్య గురించి, ఆ మలబద్ధక సమస్య ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు మనకై మనం తయారు చేసుకోదగ్గ అత్యంత సులువైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలు ఏంటి మొదలగు వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రాణం మలాధీనం అంటుంది అత్యంత పురాతనమైనటువంటి మన ఆయుర్వేద వైద్య విధానం. ఇక్కడ ప్రాణం అంటే ఆరోగ్యం అని మనం స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు. ప్రాణం అంటే ఇక్కడ స్థూలంగా ఆరోగ్యం అనేటువంటి అర్థంలో చెప్పుకోవచ్చు. మరి ప్రాణం మలాధీనం అంటే మన యొక్క ఆరోగ్యము మలం ఆధీనంలో ఉంటుంది అని స్థూలంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మలం అంటే మరొక ప్రశ్న మనకందరికీ ఉదయిస్తుంది, మోషన్. మలం అంటే మల పదార్థం, విరేచనానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మలము, మూత్రాన్ని కూడా మలంగానే భావిస్తారు, అదేవిధంగా చెమటను కూడా మలంగానే భావిస్తారు. ఇవన్నీ కూడా మన శరీరంలో తయారైనటువంటి మల పదార్థాలు. మరి ఇక్కడ ప్రాణం మలాధీనం అని అనుకున్నాం కదా, అంటే ఆరోగ్యము ఈ యొక్క మలాలపై ఆధారపడి ఉంది అని అనుకున్నాం కదా. మరి ఏది కూడా అతిగా మంచిది కాదు, అతిగా విరేచనాలు కావడము ఆరోగ్య లక్షణం కాదు, అలా అని చెప్పేసి విరేచనం కాకపోవడం ఆరోగ్య లక్షణం కాదు. అంతేకాదు మూత్రం ఎక్కువసార్లు రావడము ఆరోగ్యకరం కాదు, మూత్రం సరిగ్గా రాకపోవడం కానీ కొద్ది కొద్దిగా రావడం కానీ ఆరోగ్యకరం కాదు. అంతేకాదు మరి చెమట విషయంలో కూడా తీసుకుంటే చెమట ఎక్కువగా పట్టడం ఆరోగ్యకరం కాదు, చెమట కొద్ది కొద్దిగా పట్టడం ఆరోగ్యకరం కాదు, చెమట అసలు పట్టడం కూడా ఆరోగ్యకరం కాదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్య విధానంలో స్థూలంగా ప్రాణం మలాధీనం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మరి ఇక్కడ ప్రస్తుత చర్చనీయాంశం మలబద్ధకం గురించి. కాబట్టి మరి మలబద్ధకం గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే, ఈ రోజుల్లో ఒక 100 మందిని మనం చూసినట్లయితే 100 మందిలో దాదాపు 60% మంది 70% మందిలో ఈ మలబద్ధక సమస్య ఉన్నట్లు బాగా మనకు స్పష్టమవుతూ ఉంటుంది. మరి చాలామందికి ఈ మలబద్ధక సమస్య ఉన్నట్లు కూడా తెలియదు. అంటే కొంతమంది రోజు 2-3 సార్లు పోతూ మాకు మలబద్ధక సమస్య లేదనుకుంటుంటారు, కొంతమంది రోజు ఒక్కసారి విరేచనానికి వెళుతూ మలబద్ధక సమస్య లేదనుకుంటుంటారు, మరికొంతమంది 2 రోజులకు లేదా 3 రోజులకు ఒకసారి విరేచనానికి వెళుతూ మాకు విరేచనం అవుతుంది కదా మాకు మలబద్ధక సమస్య లేదు అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ శాస్త్రీయంగా స్థూలంగా లేదా మరింత నిశితంగా పరిశీలించి మనం ఆలోచించినట్లయితే, మనం రోజుకి 2 లేదా 3 సార్లు ఆహారం తీసుకున్నప్పుడు కనీసం ఒక్కసారైన విరేచనం కావడం చాలా మంచిది. అందుకే కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అంటుంది మన ఆయుర్వేద వైద్య విధానం. మరి 2 సార్లు లేదా 3 సార్లు విరేచనమైనటువంటి వాళ్ళల్లో బలమత మాఘస్నానం అంటే విరేచనం ఆ ఫీలింగ్ వస్తుంది, మల విసర్జన ఫీలింగ్ వచ్చినప్పుడు మల విసర్జనకి వెళ్ళేసరికి ముక్కడము, గట్టిగా ప్రయత్నం చేయడము, కొద్దిగా రావడము, మళ్ళీ మధ్యలో ఆగిపోవడము, మళ్ళీ 4-5 గంటల తర్వాత మళ్ళీ విరేచనానికి వెళ్ళవలసినటువంటి ఫీలింగ్ రావడము, మళ్ళీ ముక్కడము మలబద్ధకమే. అలా కాకుండా కొంతమందికి రోజు ఒక్కసారి అవుతూ ఉంటుంది, ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో అయినప్పటికీ ఆ యొక్క మల విసర్జన సమయంలో ముక్కి కూర్చుంటే కానీ మలం బయటికి విసర్జితం కాదనమాట. మరి కొంతమందిలో మల విసర్జన సమయంలో మొట్టమొదట కొద్దిగా గట్టిగా వచ్చి తర్వాత మరి ఫ్రీగా లూజ్గా వచ్చేస్తుంటుంది అనమాట, అది కూడా మలబద్ధకం కిందనే లెక్క. ఈ విధంగా రకరకాలైనటువంటి లక్షణాలతో ఈ మలబద్ధక సమస్య అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి పిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు ముఖ్యంగా, అదేవిధంగా పెద్దవాళ్ళు కావచ్చు, మధ్య వయసులు కావచ్చు, బాలింతలు కావచ్చు, గర్భవతులు కావచ్చు, ప్రతి ఒక్కరిలో సమాజంలో ఈ సమస్య వేధిస్తూ పీడిస్తూ బాధిస్తూ ఇబ్బంది పెడుతూ మరి వాళ్ళకు తెలియకుండానే లోపల రకరకాలైనటువంటి ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క మలబద్ధక సమస్యకు కారణాల గురించి కూడా మనం ఆలోచించినట్లయితే, వేళకు సక్రమైనటువంటి సరైన పద్ధతిలో ఆహారం తీసుకోకపోవడము,
అట్లే ద్రవ పదార్థం ద్రవ రూపమైనటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకపోవడము మరి ఈరోజు పాశ్చాత్య నాగరిక సమాజంలో మన యొక్క ఆహార విధి విధానాలు మారిపోయాయి జీవన విధానాలు మారిపోయాయి కాబట్టి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి విచ్చలవిడిగా విచక్షణ రహితంగా ఎప్పుడు పడితే అప్పుడు తినడము ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల పేగులలో చరణశక్తి తగ్గిపోయి మరి ఇలాంటి పదార్థాల్లో ఫైబర్ శాతం ఉండకపోవడం చేత మరి మలం సరిగ్గా తయారు కాక మలబద్ధక సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాక వేళకు విశ్రాంతి తీసుకోకపోవడము వేళకు నిద్రపోకపోవడము మానసికమైనటువంటి ఒత్తిళ్ళు కొన్ని రకాలైనటువంటి ఔషధాలు కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఇలాంటివన్నీ కూడా ఈ మలబద్ధకానికి కారణభూతమవుతూ ఉంటాయి. మరి ఇలాంటి నేపథ్యంలో మనం ప్రకృతిలో లభించేటువంటి అత్యద్భుతమైనటువంటి ఆహార పదార్థాలపై చక్కటి అవగాహనను కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడడం చాలా సులువు. మరి ఆ మలబద్ధకం అనేటువంటి సమస్య తగ్గించేందుకు భగవదత్తమైనటువంటి ఋషులు ప్రసాదించినటువంటి అటువంటి మహత్తరమైనటువంటి ఆయుర్వేద లేదా గృహ వైద్య చికిత్స విధానం ఏదో తెలుసుకుందామా? మరి రండి తెలుసుకుందాం. మరి ఆ యొక్క ఔషధం తయారీకి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు చూడండి. మొట్టమొదటిది ఎండు ద్రాక్ష. బాగా నిదానంగా రాసుకోండి, ఎండు ద్రాక్ష. దీన్నే కిస్మిస్ పళ్ళు, మునక్క అనేటువంటి పేరుతో, డ్రై గ్రేప్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. సంవత్సరం అంతా పచారి కొట్లలో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, అదేవిధంగా ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో, డ్రై ఫ్రూట్స్ షాపుల్లో, కిరాణా షాపుల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క ఎండు ద్రాక్ష దొరుకుతూ ఉంటుందన్నమాట. మధురమైనటువంటి పదార్థము. మరి కొన్ని రకాలైనటువంటి తీపి పదార్థాల్లో, మిఠాయిల్లో కూడా ఈ యొక్క ద్రాక్షని వాడుతుంటారు. ప్రకృతి మాత ఈ యొక్క ఈ ఎండు ద్రాక్షలో లేదా ద్రాక్షలు కూడా చక్కటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి ఈ మలబద్ధక సమస్య తగ్గేందుకు మానవాడి సంక్షేమం కోసం, మానవాడి అభివృద్ధి కోసం, మానవాడి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకి ప్రసాదించడం జరిగింది. మరి వాటిని సద్వినియోగం చేసుకోవడే మన యొక్క కర్తవ్యం. అదేవిధంగా రెండవది 200 మిల్లీలీటర్ల వేడి నీళ్ళు రాసుకుంటున్నారు కదా. మొట్టమొదటిది ఎండు ద్రాక్ష, రెండవది 200 మిల్లీలీటర్ల వేడి నీళ్ళు. చూడండి, ఈ రెండు సిద్ధం చేసుకున్నాము. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రాత్రిపూట 200 మిల్లీలీటర్ల వేడి నీళ్ళల్లో ఎండు ద్రాక్ష ఇలా తీసుకొని 1/8 చెంచాలు, 1 టీ స్పూన్, ఇది ఈ టీ స్పూన్తో 8 టీ స్పూన్లు అంటే ఇంచుమించు 40 గ్రాములు ఎండు ద్రాక్ష ఇందులో కలిపేశారు. ఉదయం పూట ఆ పదార్థాన్ని మిక్సీలో వేసి ఒక్కసారి అలా కలిపేసేసి పరిగెడుపునే తాగేశారు. ఇంతే చూడండి, కేవలము వేడి నీళ్ళలో ఎండు ద్రాక్ష వేసాము, ఉదయం వరకు నానించాము, ఆ ఉదయం మిక్సీలో వేసేసి బాగా కలిపేసి పరిగెడుపున ఆ యొక్క ద్రాక్ష యొక్క పానీయాన్ని తాగాము. ఇంతే. ఈ విధంగా చేయడం వల్ల అతి త్వరలోనే శీఘ్రంగా వెంటనే పేగుల్లో కదలికలు మొదలయ్యి మరి కాల విరేచనం కావడం మొదలవుతుందన్నమాట. అందుకే చెప్పాను కదా ఇంతకుముందే, కాల విరేచనం ఆరోగ్యకరాణం శ్రేష్టం అని మన మహర్షులు ఆనాడే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ కాల విరేచనం జరుగుతుందో ఉన్నటువంటి వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి, కొత్త కొత్త వ్యాధులు రాకుండా కూడా ఈ యొక్క ద్రాక్ష మనకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ద్రాక్షలో ఫైబర్ అంటే పీచు పదార్థం ఉంది, పోషక పదార్థాలు ఉన్నాయి, మరి మధురంగా ఉంటుంది, మరి శరీరానికి కూడా పోషణగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలైనటువంటి ఈ యొక్క ద్రాక్షని మనం ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ మలబద్ధక సమస్య నుంచి అతి త్వరలోనే బయటపడవచ్చు. మరి ఈ యొక్క ఔషధాన్ని ఇలా కొన్నాళ్ల పాటు వాడేసేసి తర్వాత ఈ ఔషధాన్ని ఆపేసినప్పటికీ మరి క్రమక్రమంగా ఆ పేగుల కదలిక సజావుగా ఈ యొక్క ఔషధ ప్రభావం చేత ఉండడం చేత మరి ఈ ఔషధాన్ని కొన్నాళ్ళు వాడి మానేసినప్పటికీ మనకు ఆ పేగుల చరణం కరెక్ట్గా ఉండడం చేత కాల విరేచనం అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరందరూ కూడా మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలన్నమాట. ఈ రోజుల్లో మనకు 24 గంటల టైం సరిపోవట్లేదు. ప్రతి వ్యక్తిని బిజీ 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 బిజీ, ఎవరికి టైం సరిపోవట్లేదు. మరి కనీసము ఆ మల విసర్జన టైంలో అయినా ప్రశాంతంగా మనసు పెట్టి మల విసర్జన చేసేటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారనేది వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మరి విరేచనానికి వెళ్ళినప్పుడు పేపర్ చదవడము, అదేవిధంగా విరేచనానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క రూమ్లో ఫోన్ మాట్లాడడం, ఇవన్నీ చాలామంది చేస్తున్నారు. ఇది మాత్రం ఏమాత్రము
శ్రేయోదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, మంచి పద్ధతి కాదు. కాబట్టి మంచి అలవాట్లు కూడా మనకి చాలా చాలా ముఖ్యం. ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు, వచ్చిన వ్యాధులను తగ్గించేందుకు కూడా ఇలాంటి మంచి అలవాట్లు, అంటే ఆ యొక్క మల విసర్జన సమయంలో పేపర్ చదవడం మంచిది కాదు, అదేవిధంగా ఫోన్ మాట్లాడడం మంచిది కాదు. అట్లే ఆ యొక్క మల విసర్జన సమయంలో మనస్సును మల విసర్జన మీద ధ్యాస పెట్టి ఆ విధంగా మల విసర్జన చేయడం వల్ల కొంతకాలానికి పేగుల్లో ఆ రకమైనటువంటి వాతావరణం ఏర్పడి క్రమక్రమంగా ఆ యొక్క సమస్య నుంచి దూరం కావడం జరుగుతుంది. సరే, ఇదంతా నాణ్యానికి ఒక కోణం. మరొక కోణంలో మరి ఇది చాలా సులభమైనటువంటిది, 99% మంది కూడా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు, ఏమీ కష్టతరమైనటువంటి కాదు. కానీ మరికొంతమంది ఇది కూడా వాడలేనటువంటి వాళ్ళు కొంతమంది మన సమాజంలో కనిపించవచ్చు. వారి కోసం మరొక అద్భుతమైనటువంటి, అనుభూతమైనటువంటి, క్షేమదాయకమైనటువంటి, ఎలాంటి దుష్పరిణామాలు కలగనేటువంటి ఒక ఆయుర్వేద ఔషధాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఆ ఔషధం సంవత్సరం అంతా కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మనకి దొరుకుతూ ఉంటుందన్నమాట. ఆ ఔషధం పేరు మొట్టమొదటిది అభయారిష్ట. బాగా నిదానంగా రాసుకోండి, అభయారిష్ట. అంటే కరక్కాయలతో తయారు చేసినటువంటి ఔషధం అభయారిష్ట. ఇది ద్రవ రూపంలో ఉంటుంది. రెండవది ద్రాక్షారిష్ట. ఈ ద్రాక్షతో తయారు చేసిందే ద్రాక్షారిష్ట. అభయారిష్ట, ద్రాక్షారిష్ట. మరి ఈ రెండు ఔషధాలను ఎలా వాడుకోవాలంటే, రాత్రి పడుకునేటప్పుడు 2 టీ స్పూన్లు, అంటే 10 ml 10 ml అభయారిష్ట, 10 ml ద్రాక్షారిష్ట, అదేవిధంగా 20 ml నీరు కలిపేసి రాత్రి పడుకునేటప్పుడు సేవించాలి. సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు, అంటే ఉదయం ఆహారం తర్వాత, అలాగే రాత్రి పడుకునేటప్పుడు సేవించవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు రాత్రిపూట మాత్రమే ఈ యొక్క ఔషధాన్ని సేవించవచ్చు అన్నమాట. ఈ రెండూ కలిపి తయారు చేసి కలిపి ఔషధాన్ని అలాగ వాడుకోవచ్చు, లేదా ఇంతకుముందు నేను చెప్పినట్లు కేవలము ఎండు ద్రాక్షని వేడి నీటిలో కలిపేసి ఉదయం తాగవచ్చు అన్నమాట. మీకు ఎలా వీలయ్యి ఎలా అనుకూలంగా ఉంటే అలా చేస్తారు కదా. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో చక్కనైనటువంటి, ఎంతోమందిని వేధించి పీడించి బాధించేటువంటి, అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి ఈ మలబద్ధక సమస్య గురించి తెలుసుకున్నాం కదా. రేపు మరొక అంశంతో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.